వెల్కమ్ టు TS24 న్యూస్. కర్ణాటక రిజల్ట్ తో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నిన్న మొన్నటి దాకా గాంధీ భవన్ లో పెద్దగా కనిపించని నాయకులు కూడా హడావిడి చేస్తున్నారు, పార్టీని వెనకేసుకొని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వార్తల్లో ఉండే ఓ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. జగ్గారెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. స్వపక్షమైనా విపక్షమైనా సరే ఎవరిని లెక్క చేయకుండా తనదైన స్టైల్లో రెచ్చిపోతాడు. అలాంటి నాయకుడు కొంతకాలంగా ఎందుకో నోరు కుట్టేసినట్లుగా సైలెంట్ అయిపోయారు. భారత్ జోడో యాత్ర తర్వాత పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి ఎక్కువ కనబడ్డట్లు వినపట్టడం లేదు. ఆ మధ్య గాంధీభవన్ లో ప్రశాంతత లేదంటూ లేఖల అస్త్రాలు వదిలిపెట్టి పార్టీలో బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమమైనా ముందుండే జగ్గారెడ్డి ఇప్పుడు పిలిచినా కానీ తర్వాత చూద్దామన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. మొన్నటికి మొన్న గాంధీభవన్ లో జరిగిన పిఎస్సీ మీటింగ్ కూడా జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాలతో పాటు కనీసం తన సొంత నియోజకవర్గం సంగారెడ్డి పైన కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఇతర పనులు ఏమున్నా ఆయన కూతురు భార్యే చూసుకుంటున్నారట. గలగలా మాట్లాడుకుంటూ పోయే జగ్గారెడ్డి ఉన్నట్టుండి మ్యూట్ లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఇదంతా జగ్గారెడ్డి మౌనం ఎందుకు? వైరాగ్యమా లేక ఏదైనా వ్యూహమా అన్న చర్చ జరుగుతుంది. కానీ జగ్గారెడ్డి మౌనంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటన కాంగ్రెస్ లో సంచలనం రేపుతుంది. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారంటూ లోకల్ గా ప్రచారం చేస్తున్నారు. జగ్గారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు సంగారెడ్డి లోకల్ కాంగ్రెస్ నేతలను కూడా టెన్షన్ పెడుతుంది.